వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంత పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ రేపు వచ్చేటటువంటి రోజులన్నీ తులారాశి వారికి అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. తులారాశి వారు ఒక అవాస్తవిక మరియు కార్డినల్ సంకేతం మరియు వీనస్ యాజమాన్యంలో ఉంది. ఈ యొక్క సంకేతము క్రింద జన్మించిన స్థానికులు సృజనాత్మకంగా ఉంటారు మరియు కళాత్మక కార్యరూపాలలో కూడా ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ యొక్క తులారాశి వారు ప్రయాణం పట్ల మక్కువ కూడా ఎక్కువగానే ఉంటుంది. వారు వినోదం మరియు సంగీతంపై ఎక్కువ ఆసక్తిని కూడా కలిగి ఉంటారు మరియు దాన్ని మెరుగుపరచాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి రేపు వచ్చేటటువంటి రథసప్తమించి కూడా ఆ సూర్యభగవాను యొక్క ఆశీస్సులతో అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మంచి నిర్ణయాలు తీసుకొని వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలతో సువర్ణ రాజయోగాన్ని పొందబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడబోతూ ఉంది. ప్రతి అవకాశాన్ని కూడా వీరికి అనుగుణంగా వినియోగించుకోబోతూ ఉన్నారు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవగాహన సమస్యల కారణంగా ఈ యొక్క స్థానికుల సంబంధాల విషయంలో బలపడతారు. ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉండబోతూ ఉంది. శని మరియు బుధులతో సూర్యస్థానాలు రుణాల రూపంలో ఆర్థిక జీవితంలో అద్భుతంగా ఉంటుంది. బృహస్పతి ఆరవ ఇంట్లో ఉండటం వల్ల మీకు అద్భుతమైన నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. సూర్యుడు బుధుడి కలయికతో ఆర్థిక పరంగా అద్భుతమైన అవకాశాలు రాబోతూ ఉన్నాయి. బృహస్పతి ఉండటం వల్ల మీకు ఎక్కువ ఖర్చులు పెరుగుతాయి ఆరవ ఇంట్లో. తద్వారా మీరు కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే సరిపోతూ ఉంటుంది. ఈ తులారాశి వారికి రేపు వచ్చేటటువంటి రోజులు ఎంతో యోగవంతంగా ఉండబోతున్నాయని భవిష్యత్తులో గొప్ప నిర్ణయాలు తీసుకుంటారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి గ్రహగతుల రీత్యా ఇంకా అద్భుతమైనటువంటి రోజులు అనుభవించబోతూ ఉన్నారు. తులారాశి నుంచి శని భగవానుడు ఐదవ స్థానం నుంచి ప్రయాణం చేయబోతూ ఉన్నాడు. ఈ యొక్క కారణం చేతే శనిగ్రహం యొక్క ప్రభావం నుంచి ముఖ్యంగా యొక్క తులారాశి జాతకులకు పూర్తిగా విముక్తి అనేది రాబోతూ ఉంది. గత 2.5 సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి అనేక కష్ట నష్టాల నుంచి ఈ రాశి వారికి విముక్తి అనేది కలగబోతూ ఉంది. ఈ రాశి జాతకులు ఎప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి బాధలు కష్టాల నుంచి ఉపశమనాన్ని పొందబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి మానసిక పరమైనటువంటి ఉద్రిక్తతలకు తెర పడబోతూ ఉంది. మరొకవైపు గురుగ్రహము 6వ స్థానం నుంచి సంచారం చేస్తూ ఉండటం వలన కొన్ని స్వల్పమైనటువంటి పరిస్థితులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి రాశి వారికి ఏర్పడమని జరుగుతూ ఉంటుంది. అనారోగ్యం కావచ్చు, ఉద్యోగ రంగంలో మార్పులు కావచ్చు. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులైతే వ్యాపారంలో కూడా సరైనటువంటి పురోభివృద్ధి లేకపోవటం వలన లాంటివి మీ మనసుని కొంతమేరకు కలవరపరచడానికి అవకాశాలు అనేవి ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా గ్రహాల యొక్క అనుకూలతల కారణంగా రాబోయేటటువంటి 2 రోజుల కాలం తర్వాత నుంచి కూడా ముఖ్యంగా యొక్క తులారాశి వారికి వీరి యొక్క జీవితంలో కొన్ని అద్భుతవంతమైనటువంటి పెను మార్పులు అనేవి ఎన్నో సంభవించడానికి ఆస్కారం అనేది ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం కనుక తీసుకున్నట్లయితే రాహుకేతువులు యొక్క 2 గ్రహాలు కూడా తమ స్థానాలను మార్చుకోవటం వలన వీరి యొక్క జీవితంలో పెద్ద పెద్ద మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ సమయంలో కూడా విదేశాల నుంచి మీరు మంచి మంచి అద్భుతవంతమైనటువంటి ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా రేపు వచ్చేటటువంటి కాలం ఏదైతే ఉందో ఎంతో అద్భుతవంతమైనటువంటి ఫలితాలు యోగాలు రావడానికి ఆస్కారం అనేది ఉంది. ముఖ్యంగా చెప్పాలనంటే శనిగ్రహం యొక్క ప్రభావం నుంచి కూడా ఈ రాశి వారికి విముక్తి లభించడంతో ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులు వారి యొక్క భవిష్యత్తులో సాధించబోయేటటువంటి ఫలితాలు అనేవి చాలా అద్భుతంగానే ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం ఏదైతే ఉందో మీరు చేసేటటువంటి ప్రతి పనులను కూడా వాతావరణం అంతా కూడా మీకు ఎంతో ఆహ్లాదకరంగా అభివృద్ధికరంగా ఉండేలాగా మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు అనేవి గ్రహాల యొక్క అనుకూలతలు అనేవి చాలా అద్భుతంగానే ఈ రాశి వారికి ఎంతగానో సహాయపడడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. ఉన్నతంగా ముందుకు వెళ్తారు, ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. గందరగోళము, చిన్న చిన్న ఇబ్బందులు కలిగించేటటువంటి వ్యక్తులు, ఇబ్బందులు కలిగించేటటువంటి చిన్న చిన్న పరిస్థితులు ఈ సంవత్సరము మీకు పెద్దగా ఎదురు కావు. ముఖ్యంగా వాతావరణం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ యొక్క ప్రతి పని కూడా ఎంతో ఆనందంగా పూర్తి చేసేస్తారు. మంచి విజయాలు మీరు సొంతం చేసుకోబోతూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా మీరు సొంతం చేసుకుంటారు. కొంతమంది వ్యక్తులు తమ యొక్క సొంత పనిని కూడా ప్రారంభం చేసుకోవచ్చు. ఉద్యోగాలను కూడా చేస్తూ కూడా వ్యాపారాలను కూడా చేస్తూ ఉంటూనే మరొక వ్యాపారాన్ని మీరు విస్తరించుకోవడం జరుగుతుంది. మీ యొక్క నైపుణ్యము విపరీతంగా పెరుగుతుంది. మీరు చేస్తూ ఉన్నటువంటి పనితో పాటుగా ఇంకా 4-5 పనులు మీరు చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు అనేవి మీలో ఎక్కువగా పెరుగుతుంది. ఆ భగవంతుని మీకు ఉన్నతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తాడు. ఎక్కువ శ్రద్ధ పనిపైన మీకు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా వ్యాపారంలో మంచి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు
మంచి లాభాలను పొందడానికి అవకాశం అనేది ఉంది. ఊహించిన దానికన్నా కూడా రెట్టింపు లాభాలను మీ సొంతం చేసుకోబోతూ ఉన్నారు. దీని యొక్క కారణంగా మీరు ఆదాయాన్ని జమ చేయటంలో కూడా ఎక్కువ అద్భుతవంతమైనటువంటి విజయాలను యోగాలను సాధించే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా స్వతహాగానే ఈ యొక్క రాశి జాతకులు కొంత పొదుపు చేస్తారని చెప్పాలి. కాబట్టి ఈ రాశి జాతకులు ఎక్కువగా ఆదా చేస్తూ ఉంటారు. కొన్ని ఆస్తులను కూడా కూడగట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అవసరమైనటువంటి వాటికే ఖర్చు పెడుతూ ఉంటారు. ఆదాయం అనేది ఎంత వస్తుంది కదా అని మీరు ఎక్కువగా ఖర్చులు చేయాలి అని మీకు ప్రోత్సాహం ఇచ్చేటటువంటి వ్యక్తులు అనేవారు చుట్టుపక్కల ఉండేటప్పటికీ కూడా మీ యొక్క నిగ్రహం అనేది మిమ్మల్ని పొదుపు వైపు వెళ్లేలాగా చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పొదుపు విషయంలోనూ, స్థిరాస్తులను పొందుపరుచుకునేటువంటి అంశంలోనూ, విలువైనటువంటి ఆభరణాలను సేకరించేటటువంటి అంశంలోనూ మీకు కుటుంబ సభ్యుల నుంచి అద్భుతంగా మద్దతు అనేది లభిస్తుంది. ఈ యొక్క కాలంలో ఎవరైతే పెట్టుబడులు పెడుతూ ఉంటారో, ఎవరైతే వ్యాపారాలను విస్తరించాలని అనుకుంటూ ఉంటారో, వారందరికీ కూడా మంచి అద్భుతవంతమైనటువంటి లాభాలు ఉంటాయి. వ్యాపార విస్తరణకు సంబంధించి కానీ, పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ, స్థిరాస్తుల కొనుగోలు విషయాలలో కానీ, కొనుగోలు అమ్మకాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ, ఆయా రంగాలలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులతో సలహాలు తీసుకోవడం ద్వారా కానీ, అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి మీరు తీసుకుని మీరు సరైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇలా చేయటం కారణంగా మీ యొక్క ఆదాయం అనేది విపరీతంగా పెరగడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కొన్ని మిష్టమైనటువంటి ఫలితాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. గురుగ్రహం యొక్క సంచారం కారణంగా కొన్ని రంగాలలో కొంత ఇబ్బందులు, ఒడిదుడుకులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలనంటే ఉద్యోగాలలో కూడా కొన్ని మార్పులు అనేవి రావచ్చు. ఉద్యోగంలో మార్పులు అనంటే మీకు నచ్చినటువంటి ప్రదేశాలకు స్థానచలనాన్ని పొందవచ్చు. లేదు అనంటే ఎక్కువగా పనిభారాలు కూడా పెరిగే అవకాశాలు ఉండవచ్చు. మీకు నచ్చినటువంటి వ్యక్తులు మీకు పనిచేయవచ్చు, లేదంటే మీ యొక్క పై అధికారులు మీకు నచ్చకపోవచ్చు. ఇలా అనేకమైనటువంటి అంశాలు అనేవి మీ యొక్క ఉద్యోగపరమైనటువంటి వాతావరణంలో నెలకొనడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు మీ యొక్క ఫలితాల పట్ల పెద్దగా ఫల ప్రభావాలను అయితే చూపించవు. మీరు మంచి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఫలితాలను ఉద్యోగ రంగాలలో కూడా మీరు పొందడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా అనారోగ్యపరమైనటువంటి బాధలు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా శ్వాస సంబంధమైనటువంటి, గొంతు సంబంధమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని చిన్న చిన్న ఇబ్బందులు గురి చేయవచ్చు. అయితే వీటన్నింటినీ కూడా ఇంటి చిట్కాలతోనే మీరు నయం చేసుకోవచ్చు. వ్యక్తిగత జీవితము విషయానికి వచ్చినట్లయితే మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపాల్సి వస్తూ ఉంటుంది. గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల కారణంగా కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా చెప్పాలనంటే మీకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మీకు దూరంగా వెళ్లిన వారు తిరిగి మీ యొక్క జీవితంలోకి వచ్చేటటువంటి అవకాశాలు మీకు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వచ్చేటటువంటి కాలంలో. అయితే తిరిగి వస్తూ ఉన్నటువంటి వ్యక్తుల కారణంగా మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు, ఆనందాలు కూడా వెల్లివిరిగిపోతూ ఉన్నాయి. వీరితో నాకు అనుబంధం చెల్లిపోయింది అని మీరు అనుకున్నటువంటి సమయంలో వారితో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ముఖ్యంగా రేపు వచ్చేటటువంటి రోజులన్నీ కూడా మీకు అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.